గురువారం వేమసూరు మండల పరిధిలోని బర్నపాడు సహకార సంఘంలో సహకార సంఘం అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు అలియాస్ నాని అధ్యక్షతన వార్షిక ఆదాయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారులు పాల్గొన్నారు. వారి ఎదుట సహకార సంఘం పరిధిలోని రైతులు కోకలకొండ పుల్లారావు మరియు చెన్నారావులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘం ఏర్పడినప్పటి నుండి షేర్ క్యాపిటల్ మాకు ఇవ్వడం లేదని, పలుమార్లు మహాజన సభల్లో దరఖాస్తులు ఇచ్చి ఉన్నామని అయినప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై ఆడిట్ అధికారులు కూడా స్పందించారు. అటు వివరాలను ఇప్పుడు మనం పబ్లిక్ వైబ్ న్యూస్ లో తెలికిద్దాము. 2007 లో కూడా మన రమణమూర్తి గారు తీర్మానం చేసింది, మహాజన సభ ఇందాక చేస్తే మీరు తీర్థాలన్నారు కదా, ఒకసారి అమెండ్మెంట్ బాధ్యత కూడా చూసి మరి ఆ షేర్ క్యాపిటల్ ఎందుకు పుంచుకున్నారో మా దాని మీద మీకు ఎక్కడ ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్న మేనేజర్ గారికి చెప్పిన, నేను చైర్మన్ చేసి ఉండానండి. ఇప్పుడు పుల్లారావు గారు నాకు అడిగి ముందు చేశారు, దాని మీద హక్కు గురించి అడిగారు, మేము కూడా తీర్మానాలు చేసినాం. తీర్మానమే వేదవాక్ అన్నారు, మీరు తీర్మానమే వేదవాక్ అన్నారు. ఆ తీర్మానాలు చూసి మేము జిఎం గారికి, జనరల్ మేనేజర్ గారు, ఇక్కడ ఉన్న మేనేజర్ గారికి అందరికీ పెట్టినాం. ఆ కాపీలు కూడా ఉన్నాయి కదా దాంట్లో, షేర్ క్యాపిటల్ లోన్ అయిపోయింది, అతనితో అనౌన్స్మెంట్ అది మనం లోన్ ఇవ్వలేదు, మన దగ్గర షేర్ క్యాపిటల్ ఉన్నాయి, మన దాని మీద మన వేతనం ఏంటని చెప్పి రైతు వారి మమ్మల్ని అడిగారు, మా షేర్ క్యాపిటల్ మీద మీ వేతనం ఏంటని తీర్మానాలు చేసినాం. 2007-8 నుంచి కూడా ఇప్పుడు వరకు మాకు మరి ఏమీ లేదు. మీరు వచ్చారు కాబట్టి మరి దానికి జరుగుతూనే ఉందండి. నాలుగు సార్లు పెట్టిన సార్, దాంట్లోనే ఉంది కదా తీర్మానం బుక్, మీ దగ్గరే ఉంటది కదండి. నాలుగు సార్లు పెట్టిన మేనేజర్ గారు.